हाई फ्रेंड्स, वेलकम टू मई चैनल। सो ई रोज़ मालाबोतुन्नामंटे జీవితంలో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అండి. ప్రతి ఒక్కరికి ఈ కాలంలో ఇది ఉంటేనే బతకగలుగుతాము అన్న సిచ్యువేషన్ ఉంటుంది ప్రస్తుతానికి. సో అదే అండి, డబ్బు గురించి మాట్లాడబోతున్నాము మనం. వీడియో లోపలికి పోయే ముందు మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను వేసే ప్రతి ఒక్క వీడియో మీకు వచ్చి నోటిఫికేషన్కి వస్తుంది. రండి వీడియో లోపలికి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఈ కాలంలో ఎంత సంపాదించినా ఏదో ఒక రూపంలో ఖర్చు అవుతూనే ఉందండి. సో మనం వచ్చేసి కొంత సేవింగ్స్ మంత్లీ మంత్లీ ఎలా చేసుకోవాలి, మన సేవింగ్స్ని ఎలా పెంచుకోవచ్చు అనేసి నేను చెప్తానండి. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది నేను చేసే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటాను. సో ఇప్పుడు ఖర్చుల్ని రెండు విధాలుగా డివైడ్ చేద్దామండి. నెససరీ, నెక్స్ట్ వాంటెడ్ అనేసి. వాంటెడ్ అంటే మనకు వచ్చేసి అది తీసుకోవచ్చు, లేకపోయినా దా ఉండొచ్చు, మనం లైఫ్లో బతకొచ్చు అన్నమాట. నెససరీ అంటే ఇది కంపల్సరీగా ఉండాలి. సో నెససరీ కింద ఏమేమి వస్తుందంటే ఇంటి బాడిగ, నెక్స్ట్ వాటర్ బిల్లు, కరెంటు బిల్లు, గ్యాస్, ఇదంతా నెససరీ కింద వస్తుందండి. వాంటెడ్ అయితే మనం వచ్చి మన బర్త్డే వస్తుంది, సో మనం ఒక న్యూ డ్రెస్ తీసుకోవాలనుకుంటున్నాము, అది ఒక మొబైల్ తీసుకోవాలంటున్నాము, సో అదంతా వాంటెడ్ కింద వస్తుంది. సో నెససరీ అనేది మనకు వచ్చి కంపల్సరీగా ఇది చేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు పిల్లలు ఉంటారు. సో వాళ్ళకి వచ్చేసి మంత్లీ పిల్లలు ఉంటే ఖచ్చితంగా అండి ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తుందనేసి ఎక్స్పెక్ట్ చేయలేము. సో అందుకోసం దానికోసం కొద్ది అమౌంట్ ఎత్తి పెట్టాలి. సో ఇది వచ్చి నెససరీ కింద వస్తుందండి. మనము మన మంత్లీ శాలరీ వచ్చిన తర్వాత సో ఏమేమి చేసుకోవాలి అనేసి మనం ఫస్టే ప్లాన్ చేసుకోవాలండి. అది ఎలా ప్లాన్ చేయాలంటే మంత్లీ మన నెససరీ అంత రెంటు, రెంట్ కట్టేయాలి, తర్వాత వాటర్ బిల్లు, కరెంట్ బిల్లు, తర్వాత గ్రోసరీ తీసుకోవాలి. గ్రోసరీ చాలా ఇంపార్టెంట్ అండి. సో గ్రోసరీ కూడా మనం ఎలా తగ్గించుకోవచ్చు, మనం అన్నీ తీసుకునేసి ఎలా తగ్గించవచ్చు అనేసి నేను ఇప్పుడు ఇన్ఫార్మ్ చేస్తున్నాను. సో అది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఫస్ట్ అండి, మీరు కానీ అడుకడుకు హోటల్కి మాత్రం పోవద్దండి. ఒకవేళ హోటల్కి అడుకడుకు పోవడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కసారి హోటల్కి పోవడం వల్ల 600-700 అవుతుందండి. ఆ 600-700 కానీ ఇంట్లో ఉంటే మనం హోల్ ఫ్యామిలీ వచ్చి తినొచ్చండి. సో అది చాలా హెల్దీగాను ఉంటుంది, చాలా హైజీనిక్గాను ఉంటుంది, సాటిస్ఫాక్షన్గాను ఉంటుంది. సో మీరు అడుకడుకు హోటల్ పోవడాన్ని తగ్గించుకోండి. సెకండ్ వచ్చేసి గ్రోసరీ అండి. ఇప్పుడు చాలామందికి విలేజ్లో కాంటాక్ట్ ఉంటుంది. సో మన విలేజ్ నుంచి వచ్చి సిటీలో సెటిల్ అయి ఉంటాము. అక్కడ నుంచి చింతపండ్లు, నెక్స్ట్ పప్పులు, నెక్స్ట్ బెల్లం, ఇలాంటివంతా చాలా తక్కువ రేటుకి అమ్ముతారనమాట. మిరపకాయలు, సో అవంతా తక్కువ రేటుకి అమ్ముతారు. అది కానీ ఎత్తుకొచ్చి స్టోర్ చేసుకుంటే ఒక సంవత్సరం వరకు కూడా ఉంచుకోవచ్చండి, అది ఎటువంటి ప్రాబ్లం రాదు. ఇప్పుడు మిరపకాయ నేను కూడా అలానే చేసేది. నేను ఊరు నుంచి కొనుక్కొచ్చుకుంటానండి. ఒక 6 కేజీలు మాకైతే 6 కేజీలు అయితే దండిగా సరిపోతుంది. సో 6 కేజీలు కొనుక్కొచ్చుకున్నాను అంటే అది పొడి చేసుకునేకి సపరేట్గా తీసుకుంటానమాట. సో ఇది 6 కేజీలు మనం నార్మల్గా వాడుకునేకి 6 కేజీలు సంవత్సరానికి సరిపోతుంది. చింతపండు అయితే ఒక 7 కేజీలు చింతపండు వచ్చి నాకు సరిపోతుంది. బెల్లం అయితే, బెల్లం ఆడతారు కదండి, అప్పుడు మనం అక్కడ పోయేసి కానీ మాట్లాడితే చాలా తక్కువ రేటుకి ఇస్తారండి. ఎంత తక్కువ రేటుకి ఇస్తారంటే ఇప్పుడు 1 కేజీ 40 రూపీస్ అనుకోండి, మనం పోయేసి మాట్లాడాలనుకో 20 రూపీస్కి ఇస్తారు. నేను అలాంటివి ఒక 30 కేజీలు తీసుకొచ్చుకుంటానండి. నేను ఎక్కువ షుగర్ యూస్ చేయను అనమాట, ఎందుకంటే పిల్లలకి వచ్చేసి మనం షుగర్ బదులు బెల్లం వేసుకొని ఇస్తాను నేను. అది చాలా మంచిది కూడా. ఒకవేళ షుగర్ పేషెంట్స్ ఉంటే బెల్లం యూస్ చేయండి, చాలా చాలా మంచిది. సో ఇలా వేసుకుని చాలా మంచిదండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా హెల్ప్ఫుల్గాను ఉంటుంది. సో నేను షుగర్ వచ్చేసి ఒక ఇయర్లీ 1 కేజీ 2 కేజీ యూస్ చేస్తాను, అంతే ఎక్కువగా యూస్ చేయను. ఒకవేళ నెససరీగా ఉంటే యూస్ చేస్తాను. కొంతమంది అయితే గెస్ట్ వచ్చినప్పుడు, సో అలాంటప్పుడు కొంతమందికి వచ్చి బెల్లం వేసేస్తే తాగరు అనమాట. సో అలాంటప్పుడు నేను షుగర్ వేసి ఇస్తాను. సో అప్పుడు 1-2 కేజీ తీసుకుంటే సరిపోతుంది అనమాట నాకు. సో అలాంటివి మన పప్పు అయితే ఇప్పుడు మామూలుగా పప్పు మన ఊళ్ళో ఉంటారండి, అది వచ్చి వాళ్ళు పప్పుని కొడతారనమాట. సో అలాంటి పప్పు తీసుకొచ్చుకుంటే చాలా వాళ్ళు వచ్చి పాలిష్ చేయాలండి. అసలు సంవత్సరానికి సంవత్సరం కూడా 2 సంవత్సరాలు కూడా బాగుంటుంది. లాస్ట్ ఇయర్ తీసుకొచ్చింది, ఇంకా ఇయర్ కూడా యూస్ చేస్తా ఉన్నాను నేను. సో అంత బాగుంటుంది అనమాట. సో మీరు అలాంటివి తీసుకోవచ్చు, అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మన గ్రోసరీ మనం ఎక్కువగా ఒకవేళ ఏదైనా వెజిటబుల్స్ ఏమైనా లేకపోతే కూడా పప్పు వేసి మనం చార్జ్ చేయొచ్చు అనమాట. సో ఇలాంటివి తీసుకొచ్చుకుంటాను, వడియాలు. మళ్ళీ ఇంకొకటి వచ్చేసండి, ఇప్పుడు మనం ఊరుకు పోతా ఉన్నాం అనుకో, అక్కడ వడియాలు ఏదైనా 100 రూపీస్ ఇస్తే మనం బియ్యం అవన్నీ తీసుకొచ్చి ఇస్తే వాళ్ళు వడియాలు చేసిస్తారనమాట. సో నాకైతే అలానే చేసిస్తారు.
సో మీరు అలా 100 రూపీస్ అలా ఇచ్చేసి మీరు వచ్చి చేసుకొని రావచ్చు అనమాట. సో ఇదంతా మనం ఏదైనా వెజిటబుల్స్ లేకపోయినా కూడా మనం వచ్చేసి వడియాలో వేయించుకొని తినచ్చు, మళ్ళీ పప్పు చారు చేసుకోవచ్చు. సో ఇదంతా గ్రోసరీ వచ్చేసి చాలా తగ్గించుకోవచ్చు అంట. అలానేసి మనం ఏమి వెజిటబుల్ మనం ఇలాంతా రెడ్యూస్ చేసుకునేసి మనం వచ్చి మిగిలి అలా అనుకోవచ్చు. కాకపోతే ఇదంతా చేయాలండి, చేస్తేనే సంసారం అవుతుంది. సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది, చాలా డబ్బులు తగ్గిస్తుందన్నమాట. సో ఇంకొకటి మీరు వచ్చేసి వెజిటేబుల్స్ మనం అనుకుంటాము మాల్లో వచ్చి చాలా తక్కువగా ఉంటుందనేసి వెళ్తాము, కాకపోతే అక్కడ చాలా ఆఫర్స్ ఇస్తారనమాట. మనం వెళ్ళినప్పుడు మనం వెజిటేబుల్స్ తీసుకునే దాని బదులు ఏదేదో తీసుకుని వస్తాము, మన చేతిలో ఉండే డబ్బులంతా అయిపోతుందండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, మీరు అలా చేయగద్దండి. బండిలో తీసుకెళ్తా కదా, సో అక్కడ నుంచి తీసుకుంటే రేటు తక్కువగా ఉంటుంది, మళ్ళీ వెజిటబుల్స్ ఫ్రెష్గానే ఉంటుందండి. ఒకవేళ విలేజ్లో ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా మీరు సంత వేస్తారు కదా, సో అక్కడ పోయేసి మనం వీక్లీ వన్స్ తీసుకురావచ్చు. అక్కడ డైరెక్ట్గా వ్యవసాయం చేసే వాళ్ళు వచ్చి అమ్ముతారు కదా, అక్కడ చాలా తక్కువ రేటుకి ఇస్తారు. ఒకవేళ మీరు ఊరికి వెళ్ళేటప్పుడు అయితే అక్కడ ఏమన్నా వ్యవసాయం చేసే వాళ్ళ దగ్గర మీరు చాలా ఒక లంసంగా తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో వచ్చి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు చాలామంది ఊర్లోకి వెళ్తూ ఉంటారు, ఈ కరోనా టైంలో అయితే వెళ్ళరండి. సో ఊర్లోకి వెళ్ళి వస్తూ ఉంటారు కదా, సో అప్పుడు వెజిటబుల్స్ అక్కడ నుంచి తీసుకొస్తే చాలా మంచిది. ఉల్లగడ్డ అలాంటివంతా చాలా రోజులకు ఒక 3-4 వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు, సో అలాంటివి తీసుకురావచ్చండి. మళ్ళీ ఇంకొకటి అండి, మనము ఇప్పుడు సంపాదించేదాన్ని కొద్దిగా మిగలాలి అనుకుంటే, మన పిల్లలకి వచ్చేసి ఫ్యూచర్లో మంచి బాగుండాలి అనుకుంటే, నేను ఒక బెస్ట్ మా పాపకి అయితే మేమేం చేస్తున్నామంటే, పోస్ట్ ఆఫీస్ ఉంటుంది కదా, వచ్చేసండి మనం మంత్లీ అన్నా కట్టచ్చు, 3 మంత్స్కి ఒకసారైనా కట్టచ్చు, లేకపోతే 1 ఇయర్కి ఒకసారైనా కట్టచ్చు. మంత్లీ అయితే 1000 రూపీస్ కట్టచ్చు, అంటే మినిమం నుంచి వెళ్తుంది, 500 కూడా కట్టచ్చు. మినిమం అంటే 1000 రూపీస్ కొంచెం ఎక్కువగా కట్టుకోవాలంటే 1000 రూపీస్ కట్టచ్చు. 3 మంత్స్కి ఒకసారి అయితే ఒక 2000 3000 అలా కట్టుకోవచ్చు. ఇయర్లీ అంటే ఒక 50,000 కట్టచ్చు, లేకపోతే 1 లాక్ కట్టచ్చు అండి, 2 లాక్స్ వరకు కూడా కట్టచ్చు. సో ఇలా వాళ్ళు వచ్చేసి డివైడ్ చేస్తారనమాట, మన స్తోమత ఎంత ఉందో అంత అలా కట్టచ్చు. మేమేం చేస్తున్నామంటే, మా పాపకి వచ్చేసి 1000 రూపీస్ మంత్లీ కడుతున్నాము, సో అది 21 ఇయర్స్కి 15 లాక్స్ వస్తుందండి. ఇది చాలా మంచిది, మంచి ఆఫర్స్ ఉంటుంది. సో మనకి పెళ్ళికైనా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే పాప ఎడ్యుకేషన్ కన్నా యూజ్ చేసుకోవచ్చు, ఇంకొకటి వచ్చేసి మనం ఏదైనా ప్రాపర్టీ అయినా తీసుకోవచ్చు. సో 21 ఇయర్స్లో కంపల్సరీగా చదువుతూ ఉంటుంది మా పాప, సో అప్పుడు ఈ డబ్బులు వచ్చి చాలా యూస్ఫుల్గా ఉంటుంది, లేకపోతే ఏదైనా ప్రాపర్టీ అయినా తీసుకోవచ్చు. సో ఇలా చేయొచ్చు ఆడపిల్లలకైతే చాలా మంచి, ఇలాంటివి చేయడం వల్ల చాలా మంచిదండి. సో మీరు వచ్చి మీరు ఇలా ట్రై చేయొచ్చు. ఇంకొకటి, బాబుకి వచ్చి అంత ఇంట్రెస్ట్ తీరంతండి, సో అలానే చెప్పినారు వాళ్ళు. సో ఏమో నాకు దాని మీద ఐడియా లేదు, ఇంకా మా బాబుకి వచ్చి ఇంకా కట్టలేదండి. పాపకు వచ్చేసి ఆల్రెడీ కట్టినాము, ఆల్రెడీ 1.5 ఇయర్ వరకు మేము కడతా ఉన్నాము. పాప పుట్టినప్పుడే ఆ స్కీమ్ చేసినాం అనమాట, సో అది చాలా చాలా మంచిది. పాపకు వచ్చి కంపల్సరీగా మీ ఆడపిల్లలు ఉంటే ఖచ్చితంగా కట్టండి. ఇంకొకటి ఏం చేస్తారంటే, డోక్రా ఉంటుంది కదండి, ప్రతి ఒక్కరూ దయచేసి డోక్రాలో వచ్చి జాయిన్ అవ్వండి. సో అది చాలా మంచిదన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నాము చాలా వచ్చేసి డోక్రాలో నుంచి మనం ఆవులు పట్టుకునేసి దాని మూలంగా ఎంతమంది బతుకుతా ఉన్నారు, చిన్న చిన్న బిజినెస్ చేసుకునేసి ఆడవాళ్ళు ఎంతమంది బతుకుతా ఉన్నారు, ఎంతమందికి ఎన్ని బెనిఫిట్స్ ఉంది డోక్రాలో. సో దయచేసి మీరు వచ్చి డోక్రాలో వచ్చి జాయిన్ అవ్వండి. చాలామంది ఇప్పుడు కూడా డోక్రాలో వచ్చి జాయిన్ కారండి. సో మంత్లీ 30 రూపీస్ మా అమ్మను కడతా ఉన్నారు, నేను కడతా ఉన్నాను. సో అది వచ్చి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. సో ఇలాంటిది అంతా చేయాలి మనం వచ్చేసి. సో ఏదన్నా ఒకటి ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా, లేకపోతే పిల్లలకి ఏదైనా మ్యారేజ్ చేయాలన్నా, సో ఇప్పటి నుంచే మనం వచ్చేసి దాని ఫ్యూచర్ని థింక్ చేసుకునేసి ఇలా చేసుకొని పోవాలండి. ఎందుకంటే మనకు ఒకేసారి లంసంగా ఏ అమౌంట్ రాదు, మనం ఇలా సేవ్ చేసుకుంటేనే మన ఫ్యూచర్ నుంచి చాలా బాగుంటుందండి. ఇంకోటి, ఆడవాళ్ళకి చాలా చాలా నేను కూడా నాకు అలా టెంప్టేషన్ ఉంటుందన్నమాట. ఏదైనా ఒక చీర ఏదైనా చూస్తే మనం కొనుక్కోవాలనే ఆశ ఉంటుంది. నా రీసెంట్ ఎక్స్పీరియన్స్ ఒకటి మీతో షేర్ చేసుకుంటానండి. ఒక 2 మంత్స్ ముందు నేను అంగడికి వెళ్ళానన్నమాట. సో సేమ్ శారీ 10,000 రూపీస్ చెప్పినారు. సో నేను అనుకున్నాను ఇది నా బడ్జెట్లో లేదు అని చెప్పేసి వచ్చేసినాను అనమాట. మళ్ళీ ఇంకోసారి సరే, నేను రీసెంట్గా ఒక 2 డేస్
ముందు వెళ్ళానన్నమాట. సేమ్ శారీ జస్ట్ 1200 రూపీస్కి ఇచ్చినారు. సో మీరు వచ్చేసి నేను అనుకున్నప్పుడే కొనకుండా ఒక మీరు వెయిట్ చేయొచ్చు. నాకు వచ్చేసి నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది తప్పు చేస్తారనమాట, నేను కూడా అంతకుముందు చేస్తా అన్నాను. సో మా అమ్మ చెప్పినారు ఏదైనా ఒకటి కొనుక్కోవాలంటే వెయిట్ చేసి ఒక 4-5 అంగడిలో అడిగేసి కొంచెం టైం తీసుకునేసి కొనుక్కో, ఏం ఎక్కడికి పోదు. ఒక చీర అనేది మనం అనుకుంటేనే ఎప్పుడో ఒకసారి కట్టుకోవచ్చు, అదికనేసి మన సంపాదించిన దాన్ని చీరల మీద పెట్టొద్దు అని చెప్పినారు. సో నేను దానికోసం వెయిట్ చేశాను అనమాట. సో నాకు అదే సేమ్ శారీనే వచ్చింది, చాలా నాకు చాలా ఇష్టంగా ఉండింది. అదేం నెససరీ ఏం కాదు, అది మన ఆశలు అనమాట. మనం చేసుకోవాలి ప్రతి ఒక్కటి అండి, మనం ఆశ పడతామో అది ఏదో ఒక రోజు నెరవేర్చుకోవాలి. సో దానికోసం వెయిట్ చేయాలి, మనం అనుకున్న వెంటనే మనం వచ్చేసి చేయకూడదు అనమాట. ఇంకొకటి అండి, అడుగడుకు షాపింగ్ వెళ్తారనమాట. సో నేను ఇంతకుముందు వెళ్తాను అన్న అడుగడుకు షాపింగ్, కానీ ఇప్పుడంతా అలా అంతా ఏమీ లేదండి. నేను వచ్చి ఒక 6 మంత్స్ వన్స్ అలానే షాపింగ్ వెళ్ళేది. 5 మంత్స్ 6 మంత్స్కి మినిమం నేను మంత్లీ మాత్రం ఖచ్చితంగా నేను వెళ్ళను. 5 మంత్స్కి 6 మంత్స్ నేను వెళ్తాను అనమాట. సో అక్కడ వచ్చేసి మనం ఏం చేస్తాం, మన షాపింగ్ అనేసి వెళ్తే మంత్లీ మాత్రం దయచేసి వెళ్ళదండి. ఒకవేళ వెళ్తే నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి, మ్యారేజ్కి ముందు నేను ఇదే చేశాను. నేను సంపాదించింది మొత్తం చీరలు డ్రెస్సులు తీసుకోవడం ఇలా అంతా చేసేదాన్ని. మనం వెళ్తామన్నమాట. సో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనం షాపింగ్కి వచ్చినాము, ఏదో ఒకటి తీసుకోవాలనేసి మనం వచ్చి ఏదో ఒకటి తీసుకుంటామన్నమాట. అసలు యూజ్ ఉందా యూజ్ లేదా అని కూడా మనకు తెలియదు. ఇప్పుడు ఏదో ఒకటి మనం అక్కడ షోరూంలో చూస్తే చాలా బాగుంటుందండి, ఆ రేటు మన రేట్ అంతా మనకు కన్నీ కనబడదు, బాగుందా తీసుకున్నామా పెట్టుకున్నామా అంతే. మళ్ళీ దాని యూజ్ అసలు ఏం యూజ్ ఉంటుందని కూడా మనకు తెలియదు అనమాట. ఇంకొకటి అండి, ఇప్పుడైతే నేను చాలా లిప్స్టిక్ అంతా నేను యూజ్ చేయను. సో అప్పుడైతే చాలా ఇష్టం అనమాట లిప్స్టిక్ అంతా వేసుకోవడానికి, చాలా ఇష్టం అనమాట లిప్స్టిక్లు అంతా వేసుకునేకి. మళ్ళీ ఏదైనా ఒక క్లిప్లు వేసుకునేకి, మళ్ళీ ఇలాంటివంతా చాలా స్పెండ్ చేసేదాన్ని. సో ఇప్పుడు చాలా తగ్గించుకున్నాను అనమాట. సో నేను ప్రతి ఒక్కటి మా అమ్మని చూసే నేర్చుకున్నానండి. సో మనం ఒకరిని చూసే మనం నేర్చుకునేది. సో ఏదైనా ఒక క్లిప్ చూసుకున్నా, నాకైతే పెళ్ళికి ముందంతే నాకైతే మ్యాచింగ్ వేసుకోవాలంటే చాలా ఇష్టము. సో అలాంటి దానికి నేను చాలా స్పెండ్ చేసేది, ఇయర్ రింగ్స్ కోసము, లిప్స్టిక్ కోసము, నెక్స్ట్ చెప్పులు ఇలాంటివి తీసుకునేది నాకు చాలా ఇష్టం అనమాట. సో ఇప్పుడు అనేసి ఒక ఫ్యామిలీ అయ్యింది, పిల్లలు అయ్యారు. సో ఇప్పుడు చాలా తగ్గించుకున్నానమాట. సో ఇలాంటివి చేస్తేనే మనమంది ఇంట్లో వచ్చేసి అన్నీ మనం రెంట్లు కట్టుకోవాలి. సో ఇదంతా ఒక ఫ్యామిలీ చూసిన తర్వాత నాకు అర్థమైంది, మనం వచ్చి డబ్బులు సేవ్ చేయడానికి ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ కంపల్సరిగా కావాలనేసి అర్థమైంది. సో ఆ తర్వాత ఇప్పుడు చాలా చేంజ్ చేసుకున్నానండి. ఇది ఖచ్చితంగా ఒక విషయము, ఇది కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకునేది. సో మనం వచ్చేసి ఇప్పుడు శారీలు తీసుకుంటాము కానీ బ్లౌజులు వచ్చేసి ఇప్పుడు కాంట్రాస్ట్గా వేయడం చాలా మోడల్ అయిపోయిందనమాట. నేను ఇప్పుడు ఏం చేసినానంటే, ఇప్పుడు నాకు పెళ్ళి అయిన తర్వాత ఇది చేసింది, ఒక 5 చీరలకి ఒకే ఒక బ్లౌజ్ అండి, లేకపోతే 2 బ్లౌజులు కుట్టుకుంటాను, రిమైనింగ్ బ్లౌజ్ అంతా నేను కుట్టుకోను అనమాట, అలానే ఎత్తిపెట్టేస్తాను. ఇది దేని చెప్తున్నానంటే మన బ్లౌజ్ కనేసి వెళ్తే ఒక్కొక్క బ్లౌజ్కి 1000 రూపీస్ అడుగుతున్నారు. ఇది బెంగళూరులో అయితే ఇంకా వరస్ట్గా అడుగుతారనమాట. నేను ఏదైనా కుట్టుకోవాలన్నా కూడా మా ఊర్లో పెరుగుతూ చిత్తూరులో పోయి కుట్టుకుంటున్నాను. సో ఇక్కడైతే చాలా ఎక్కువ వేస్తున్నారు, అది పట్టు చీరలకు అలాంటివి అయితే. సో మీరు ఒక చీర ఇప్పుడు కాంట్రాస్ట్ మోడల్ అయిపోయిందండి, ఏదైనా ఒకటి ఇప్పుడు వైట్ కలర్ శారీకి గ్రీన్ కలర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కనిపిస్తుంది. సో అలాంటివి మీరు మ్యాచ్ చేసుకునేసి వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. సో నేను ట్రై చేసి చూశాను అనమాట. సో ఇది సింపుల్ టిక్స్ అండి. సో మనం అనుకుంటాము మనం చేసే ఇదంతా చేస్తే మనం డబ్బులు సేవ్ చేయొచ్చు అని చెప్పేసి. ఏనుగు చెవులు అండి, చీమ వచ్చేసి పోయి దూరుకుంటుందంటే అది కలికేదానికి కానీ ప్రారంభిస్తే ఏనుగే భయపడిపోతుందండి. సో ఇంత చేంజ్ మన లైఫ్ని పెద్దదిగా చేసేది. ఖచ్చితంగా ఈ టిప్స్ని ఫాలో కండి, ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ నుంచి చాలా డబ్బులు వచ్చి మీరు పోగు చేస్తారు, మీ పిల్లల భవిష్యత్తు వచ్చి చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా ఈ వీడియో నీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటాను. మీ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్కి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ ఫ్రమ్ మహేశ్వరి. థ్యాంక్ యూ, బాయ్.